అమెరికాలో యూరోప్ లో గాని అధ్యక్ష మీకు అమెరికాలో గాని యూరోప్ లో గాని మీకు లాటరీ తగిలింది 10 మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి అర్జెంట్ గా మీరు ఒక 10 లక్షల రూపాయలు అర్జెంట్ గా మీరు డబ్బులు కట్టండి మీరు ఆ డబ్బులు కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన 10 మిలియన్ డాలర్లు మీకు వస్తాయి అని ఎవరైనా చెప్పి ఆ 10 లక్షలు డబ్బులు కట్టించుకొని ఆ 10 లక్షలు కూడా ఎత్తేసే కార్యక్రమం జరిగితే ఏ మాదిరిగా జరుగుతుందో అదే మాదిరిగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ సీమన్స్ పేరు చెప్పి జరిగిన ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఇలాంటి ఒక గొప్ప స్కామ్ కు అధ్యక్ష నడిపిన వ్యక్తి ఏకంగా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి నడిపారు అన్నది ఈ నా ప్రసంగంలో రకరకాల ఆధారాలను కూడా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పేలా చూపిస్తాను కూడా అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వ డబ్బు అధ్యక్ష అక్షరాల 371 కోట్ల రూపాయల అధ్యక్ష 336 కోట్ల రూపాయలు 55 కోట్లు ఇచ్చేట్టుగా పర్ సెంటర్ కి ఇచ్చేట్టుగా 6 సెంటర్లు ప్లస్ జీఎస్టీ అంతా కలుపుకుంటే దారాపుగా 371 కోట్ల రూపాయల అధ్యక్ష హారతి కర్పూరంలా మాయమైపోయింది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు స్కామ్ గురించి మనం ఈ రోజు చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ డబ్బు అధ్యక్ష షెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ చేసి మళ్ళీ ఆ షెల్ కంపెనీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన పరిస్థితుల అధ్యక్ష అధ్యక్ష ఇది అధ్యక్ష ఒక స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ అధ్యక్ష ఇది అధ్యక్ష పార్ట్నర్స్ ఆఫ్ క్రైమ్ ప్రొసీడ్స్ అనే పదానికి ఇది అర్థం కూడా చెప్తుంది అధ్యక్ష లీగల్ టెర్మినాలజీలో పార్ట్నర్స్ ఆఫ్ క్రైమ్ ప్రొసీడ్స్ అనే ఒక పదం ఉంది అధ్యక్ష ఇట్ కమ్స్ అండర్ దట్ కేటగిరీ అధ్యక్ష అధికార దుర్వినియోగానికి కూడా ఇట్ కమ్స్ అండర్ దట్ కేటగిరీ అధ్యక్ష అధ్యక్ష ఆశ్చర్యం ఏమిటో తెలుసు అధ్యక్ష క్యాబినెట్లో ఒకటి చెప్పి క్యాబినెట్లో ఒకటి చెప్పి ఆ క్యాబినెట్లో చెప్పిన దాని మేరకు జీవో కూడా ఇష్యూ చేసి ఆ తర్వాత అధ్యక్ష క్యాబినెట్ లేదు జీవో లేదు వీటికంతా కూడా విరుద్ధంగా ఆ తర్వాత ఒక ఎంఓయు ఆ తర్వాత ఒప్పందం మరొకటి చేసుకునే కార్యక్రమం జరిగింది అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఆ తర్వాత మరొకటి ఒప్పందం చేసుకొని డబ్బులు కొట్టేసే వ్యవహారాలను ఇక్కడ జరిగిన పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష ప్రజాధనాన్ని అధ్యక్ష దోచేయడంలో అధ్యక్ష చంద్రబాబు గారి చాతుర్యం చూడాలంటే అధ్యక్ష దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ కరెక్ట్గా ఈ స్కిల్ స్కామే అధ్యక్ష అధ్యక్ష ఇది స్కిల్ స్కామ్ రాష్ట్రంలో మొదలయ్యే అధ్యక్ష విదేశాలకు కూడా షెల్ కంపెనీస్ ద్వారా పాకిన పరిస్థితులు అధ్యక్ష ఆ తర్వాత అటు నుంచి మళ్ళీ డబ్బులు మన దేశంలోకి అటు నుంచి మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చిన పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష ఈ స్కామ్ అధ్యక్ష జీఎస్టీ ఇంటెలిజెన్సు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్న స్కామ్ అధ్యక్ష ఇది మన సిఐడితో మొదలు పెడితే జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈడీ ఐటీ అందరూ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్న స్కామ్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఈ దోచేసిన సొమ్మును అధ్యక్ష విదేశాలకు అక్కడ నుంచి తిరిగి మళ్ళీ దేశంలోకి తెప్పించి షెల్ కంపెనీస్ ద్వారా విదేశాలకు విదేశాల నుంచి మళ్ళీ దేశంలోకి తెప్పించి దేశం నుంచి ఏకంగా చంద్రబాబు నివాసం ఉంటా ఉన్న హైదరాబాద్కు
తరలించిన పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు గారు ఆయన మనుషులు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం ఒక ముఠాగా ఏర్పడి ఒకటి కాదు అధ్యక్ష రెండు 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 కాదు అధ్యక్ష ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఏకంగా 371 కోట్ల రూపాయలు డబ్బును దోచేశారు అధ్యక్ష. అధ్యక్ష యూత్కు శిక్షణ పేరిట ఈ డబ్బంతా దోచేయడం అన్నిటికన్నా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష ఈ డబ్బు దోచేయడానికి చంద్రబాబు గారి విజన్ ఏంటో ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. ఒక చేయని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చూపించాలి, దోచేసిన డబ్బును ఎలా జోబిలోకి తెచ్చుకోవాలి, చట్టానికి దొరకకుండా ఏ ఫైళ్లను ముందుగానే మాయం చేయాలి, ఇన్వెస్టిగేషన్ గనక జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి, అసలు విచారణే జరగకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకొని ఈ విజన్ రూపకల్పన చేసినట్టుగా కూడా రకరకాల అడుగుల్లో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ముందుగానే ఊహించుకొని ఇంత గొప్ప విజన్తో ఈ కార్యక్రమాన్ని చేసిన పరిస్థితులు చూస్తే అధ్యక్ష ఒక క్రిమినల్ మాత్రమే ఈ మాదిరిగా చేయగలుగుతాడు అధ్యక్ష. అవినీతికి విజన్ సార్, అవినీతికి నిజంగానే విజన్ అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు గారు జూన్ 2014 అధికారం చేపట్టిన 2 నెలలకే అధ్యక్ష ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఊపిరి పోసుకుంది అధ్యక్ష. అధ్యక్ష దీనికోసం తమకు కావలసిన మనుషులను అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. తమకు కావాల్సిన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అధ్యక్ష. అక్కడ పెట్టి అక్కడ నుంచి కథ నడిపించారు అధ్యక్ష. ప్రభుత్వంలో అధ్యక్ష ఒక పూర్తి స్థాయి చర్చ లేదు అధ్యక్ష. ఏదైనా ఒక ప్రపోజల్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏదైనా అప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఒక పూర్తి స్థాయి చర్చ జరగాలి. అటువంటిది ఎక్కడ జరగలేదు. ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించాలి, ఒక ఆలోచన నిజంగా ఒక పేపర్ మీద పెట్టి అది ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది డిపిఆర్ చేయించాలి, అదీ లేదు. కాబోయే ఖర్చులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది అని చెప్పి ఒక నిర్ధారణ చేయాలి, అదీ లేదు. కనీసం అధ్యక్ష ఒక టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో అదీ లేదు అధ్యక్ష.